హే గైస్ హవ్ యూ ఆల్ నేనైతే సూపర్ సో ఈరోజైతే నాకు చిన్న బ్లాగ్ చూసాయండి మేమైతే మా వారి బర్త్డే రోజు పావులూరు ఆంజనేయ స్వామి గుడికి బయలుదేరేసాం సో హీ ఈజ్ ద బర్త్డే బాయ్ అని చెప్తున్నా నేనైతే పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది యాజ్ యూజువల్ మీకు తెలుసు కదా నా షార్ట్స్ అండ్ వీడియోస్ వాళ్ళకి అయితే బాధ తెలుస్తుంది ఎక్కడికి వెళ్తున్నాను అని అడిగితే ఆంజనేయ స్వామి దగ్గరికి అని చెప్తుంది ఇంతకుముందు నేను షార్ట్స్ పెట్టాను కదా పావులూరు వెళ్ళేటప్పుడు ఎండాకాలంలో అస్సలు ఒక్క చుక్క వాటర్ లేదు ఆ వాటర్ పాండ్లో బట్ ఇప్పుడు చూడండి ఎంత ఉన్నాయో ఫైనల్లీ మేమైతే పావులూరు రీచ్ అయిపోయాం ఇక్కడ ఫుల్ జనాలు ఉన్నారు కొత్త కార్లు ట్రాక్టర్లు ఇలా ీచ్ అయ్యి లోపలికి వెళ్ళి కూర్చున్నాం అనమాట ఇక్కడ ఎలా అంటే ఆకుపూజ అంటే సాటర్డే కాబట్టి తమలపాకు పూజ చేయించుకునే వాళ్ళు చాలామంది ఉంటారు అండ్ విడివిడిగా చేస్తారనమాట ఎలా అంటే ఎవరైనా కొత్త కార్ బైక్ ఇలాంటికుంటే వాహన పూజ అని చెప్పి చేస్తారు సో మేమైతే తమలపాకు పూజ ఆ రోజు శనివారం చాలా మంచిది అని చెప్పేసి తమలపాకుతో పూజ చేయించుకుందాని కూర్చున్నాం ఆ లోపల ఉన్న వాళ్ళకి పూజ జరుగుతుంది అనమాట ఇక్కడ నెక్స్ట్ ఎవరైతే లోపలికి వెళ్తారో వాళ్ళు అనమాట ఈ లోపు దాగుడు అనమాట ఆ బాబు ఎలా చూస్తున్నారో చూసారా ఫస్ట్ అయితే అసలు ఫుల్ ఇలా వచ్చి తొంగి తొంగి చూశాడు తర్వాత అయితే నేను వీడియో తీసుకున్నాను తెలిసేసరికి ఆకునేసాడు ఆకు పూజకి నేనేం తీసుకెళ్ళానని చూపిస్తాను ఎప్పుడు వెళ్ళినా సరే అక్కడ తీసుకుంటా ఉంటాం అనమాట మేము బట్ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటున్నారు ఆకులు కూడా కొంచమే ఇస్తూ ఉన్నారు అందుకని చెప్పేసి నేను బయట నుంచే తీసుకెళ్ళిపోయాను అనమాట ఆ ముందు రోజు అన్నీ తెచ్చిపెట్టుకున్నాను నిమ్మకాయలు తమలపాకులు గంధం తేనె ఆవు పాలు పూలు పండ్లు ఇలా అంటే కిస్మిస్ మనం ఏదైనా స్వామికి ఏవైతే మనం ప్రసాదం సమర్పించాలనుకున్నామో అవన్నీ తీసుకెళ్ళొచ్చు అనమాట సో నిమ్మకాయలు అవి మనం దేవుడి దగ్గర పెట్టి పూజ చేసిన తర్వాత మళ్ళీ మనకి తిరిగిచ్చేస్తారు మనం మన ఇంటి గుమ్మానికి మన వాహనాలకి ఇలా కట్టుకోవచ్చు అనమాట స్వామి దగ్గర పెట్టిచ్చినవి చాలా మంచిది కదా సో అందుకని మా పాప అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అక్కడ నిలబడి ఆడుకుంటూ ఉంది ఆ పక్కన పిల్లలు ఉంటే పిలుస్తూ ఉందన్నమాట ఇక్కడ అన్నీ ఒక్కొక్కటి తీసి చూపిస్తున్నా మీకు పసుపు కుంకుమ గంధం పాలు కిస్మిస్ ఇవన్నీ తీసుకెళ్ళాను అనమాట స్వామి దగ్గర పెట్టి మళ్ళీ మనకి ఇంటికి వచ్చేసిన తర్వాత మనం మనకు కావాల్సిన వాళ్ళకి ప్రసాదం పంచుకుంటాం కదా అలా అమ్మ అన్నీ తెచ్చావా అని అడుగుతుంది ఎందుకంటే అక్కడ స్వామి వారు అడుగుతున్నారు ఆకు పూజకి సంబంధించినవన్నీ నాకు ఇవ్వండి పూజ చేస్తాను అని సో మా వారైతే ఫోన్లో బిజీగా ఉన్నారనమాట సో నేను అలా చూసిన బాబు చూసారా మళ్ళీ వచ్చేసారు వెనక్కి ఇక్కడ బుజ్జి బాబు ఉంటే రువిక పిలుస్తూ ఉంది బాబు రా 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 షేక్ హ్యాండ్ ఇవ్వు అని చెప్పేసి వాడేమో వెళ్ళిపోతా ఉన్నాడు చిన్న చిన్న క్లిప్పింగ్స్ ఉన్నాయి అన్ని క్లిప్స్ పెడితే మీకు కూడా బోర్ కొట్టేస్తుంది కదా అందుకని కొన్ని క్లిప్స్ అయితే పెట్టాను సో ఇంకా మేము నెక్స్ట్ వెళ్తాము అన్నప్పుడు ఇంక లేచి నించుంటా అనమాట ఈలోపు రువికకు బాగా ఆకలేసేసింది ఆకలేసేసింది అంటుంది పూజ అయిపోయి ఇంకా బయటకు వచ్చేసాను అనమాట చాలా బాగా జరిగింది ఈవెన్ అక్కడ భోజనం కూడా చాలా బాగుంటుంది ఇంతకుముందు షార్ట్స్లో పెట్టానని పెద్ద బ్లాక్లో పెట్టలేదు సో క్లైమేట్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఆ రోజు ఇంకా బయట ఫొటోస్ కొంచెం దిగేసి అని అన్నారు సో వాళ్ళైతే ఆపి అక్కడ ఫొటోస్ తీసుకుంటా ఉన్నారు నేనైతే అలా నడుచుకుంటూ చల్లటి గాలి వాతావరణం అయితే చాలా బాగుంది అదంతా పొలాల ఏరియా అవ్వడం అసలు ఎంత బాగుందంటే క్లైమేట్ నాకైతే ఇలా ఉంటే చాలా ఇష్టం అండ్ దేవుడి గుడిలో నాకు పూలు కూడా ఇచ్చారు పెట్టేసుకొని అలా వాక్ చేస్తూ ఎంజాయ్ చేశాను అనమాట సో ఇంకా నైట్ ఇంటికి వచ్చిన తర్వాత రివరా బీచ్కి వెళ్ళాం సో అక్కడ ఏదో ప్రైవేట్ పార్టీ జరుగుతూ ఉంది అందుకని బీచ్ దాకా ఎందుకులే పిల్లని పేరంటానికి అన్నట్టు ఐ మీన్ అక్కడ ప్రైవేట్ పార్టీ ఉంది కదా సో మనం మళ్ళీ అటు సైడ్ వెళ్ళడం ఎందుకని రివరా రిజార్ట్ ఉంటే లోపలికి వెళ్ళాం అనమాట నేనైతే షార్ట్స్ పిన్ చేస్తాను చూడండి చాలా బాగుంది బఫే కూడా కొత్తగా స్టార్ట్ చేశాను అనమాట రివరాలో ఇదైతే ఈ మధ్య వైరల్ అవుతున్న వాటర్ బాటిల్ ఏదో సమంత హీరోయిన్ సమంత గారి చేతిలో ఈ బాటిల్ ఉండడం వల్ల ఈ బాటిల్ చాలా వైరల్ అయిపోయింది ఇది మనకు రిమైండర్ ఇస్తూ ఉంటుంది ఇంత వాటర్ తాగండి ఇంత వాటర్ తాగండి అని సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై బ్లాగ్స్